ఇంటిని ఆదరిస్తున్నాడు. He is coming as a savior. ఆయన ఒక రక్షకుడిగా వస్తున్నాడు. Today and here. ఈ రోజు మన మధ్యకి రక్షణను తెచ్చి పెట్టిన వాడుగా వస్తున్నాడు. He is the king who wipes the tears of the morning. మన అందరి కన్నీళ్లు తెలిసి ఉన్న రాజుగా వస్తున్నాడు. And he says, I am your king and I come to you here and now. నేను మీ రాజుగా మీ యొద్దకు నీ యొద్దకు వస్తున్నాను అంటున్నాడు. I am your savior. నేను రక్షకుడను. So lift your eyes. మీ తలలు పైకెత్తుకోండి. Lift your eyes and have hope. ఆ రాజు వైపు నిరీక్షణతో చూడండి. Don't let the hope go away. మీ పరిస్థితిని బట్టి మీరు కృంగిపోవద్దు. Feel my strength and be strengthened in your heart. నీ ఇంటికి నీకు శక్తిని ఇచ్చువాడు ఆయనే. Don't stop praying and don't stop hoping. ప్రార్థించడం మానేయకండి, ఎదురు చూడడం మానేయకండి. Because I am coming to you. ఎందుకంటే యేసు అంటున్నాడు, నేను నీ రాజుగా నీ యొద్దకు వచ్చుచున్నాను. That is the third advent, the arrival. For me, that is most important for today. ఎప్పుడైతే ఆయన వ్యక్తిగతముగా మన యొద్దకు వస్తాడో అదే నిజమైన నిజమైన రాకడా. I hope you will have a wonderful Christmas in India. భారతదేశంలో మా దేశంలో కన్నా మంచి క్రిస్మస్ మీకు ఉంటాదని నమ్ముచున్నాను. I hope it will not be too cold for you. మీ విషయంలో నాకు ఎక్కువగా బాధ కలగకుండా హ్యాపీగా ఉండాలని కోరుతున్నాను. Because now I'm feeling it's getting winter in India. జర్మనీలో చాలా చలి, మీకైతే చాలా వెచ్చగా ఉంది, మాకు మహా చలి. Sometimes 25 degrees and below. మామూలు వేడి కన్నా మైనస్ 25 మన దేశంలో అయితే చక్కగా 25-26 వేడి సెంటిగ్రేడ్స్ తో ఉంటారు. మీకైతే అది చాలా చలి, వెంటనే దుప్పట్లు కప్పుకుంటారు. ఐ కెన్ టెల్ యు ఇన్ జర్మనీ వి హావ్ 0 డిగ్రీ టుడే. జర్మనీలో అయితే 25 కాదు, సున్నాలోకి వెళ్ళిపోతుంది ఇలాగ కిందకి. So you know where I would stay if it was possible. ఎక్కడ నిలబడగలం? Okay, but okay, I have to go back in Thursday, but I wish you a very very ఈ చలి కాలంలోనికి నేను మళ్ళా తిరిగి వెళ్తున్నాను, కానీ I wish you an intense time of advent. మీ అందరూ యేసు రాకడ వారాలు నిజముగా అనుభవించాలని కోరుచున్నాను. It will be a time of some tension also because it's not an easy time. ఇది అంత సులువైన కాలము కాదు, చాలా ఒత్తిడితో ఉండే మాసం ఇది. But it is a time of great hope. అయితే ఈ ఒత్తిడిలో ఒక గొప్ప విశ్వాసము నిరీక్షణ and a time of great awaiting for the arrival of Christ. ఆ రాజు వస్తాడు, నా ఇంటికి వస్తాడు అనే నిరీక్షణ మాసముగా ఉండాలని కోరుచున్నాను. So and I ask you to pray for the brothers and sisters in Germany, especially for Christmas. జర్మనీలో ఉన్న మన క్రైస్తవ సహోదరి సహోదరుల కొరకు ఈ క్రిస్మస్ సీజన్ కొరకు ప్రార్థన చేయండి. But I'm very happy that he didn't tell I will only come to one country. నాకు సంతోషం ఏంటంటే ఈ రాజు ఒక్క దేశానికే పరిమితమై వస్తాను అనలేదు. He will come from one end of the earth to the other end of the earth. ప్రతి చోట యూప్రటిస్ నది మొదలుకొని భూది గంతముల వరకు వస్తాడు ఆయన. And that includes India and Germany. So be blessed, brothers and sisters. Amen. నివాసుల్లో జర్మనీ ఉంది, ఇండియా ఉంది, మనమందరము ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రిస్మస్ మాసములోనికి వాతావరణంలో ప్రవేశిస్తున్న వేళలో ఈ ప్రథమ రాకడా వారంలో చక్కటి వర్తమానం తెలుగు బైబిల్లో సియోను నివాసులారాని ఉంది. నిజానికి సియోను కుమార్తెలారా, వధువు సంఘం, సియోను కుమార్తెలారా, యెరూషలేము నివాసులారా, ఆయన సన్నిధిలో ఉన్న బిడ్డలారా, మీకందరికీ మంచి సంతోషకరమైన ఉల్లాసకరమైన వర్తమానం. నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి వాని హృదయంలోనికి
యేసు రాజు రావాలని కోరుచున్నాను. ఆయన వస్తే నీకు గొప్ప సహాయకుడు దొరికినట్టే. ఎవని ఇంటిలోనికి, ఎవని హృదయంలోనికి యేసురాజు వస్తాడో ఆ ఇంటికి సహాయం దొరికింది, ఆ వ్యక్తికి సహాయం దొరికింది. ఆ సహాయము సాంఘికముగా, భౌతికముగా, బియ్యం బట్టగా రూపానే కాదు, కానీ ఆధ్యాత్మికముగా రక్షణ సహాయం దొరుకుతుంది. నిత్యము పరలోకాన్ని అనుభవించే హృదయము దొరుకుతుంది. అందుకే నీ రాజు నీ యద్దకు వచ్చుచున్నాడు. రాజు వచ్చినప్పుడు భయాందోళన కలగవచ్చు, కానీ యేసురాజు వస్తే నీకు సమాధాన వార్త, మంచి వార్త, నీకు శుభము కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది. సమాధాన వార్తను తీసుకొని వస్తాడు. ఏ విషయంలో నీకు ప్రశాంతత లేదు, ఏ వార్తలు నీకు అశాంతిని కలుగు చేస్తున్నాయి, నీ బిడ్డల గురించా, నీ భర్త గురించా, నీ అప్పుల గురించా, అనారోగ్యం గురించా? సమాధానకర్త అని యేసు వస్తున్నాడు. నీకు మంచి ప్రశాంతమైన వర్తమానం తెస్తున్నాడు. భయపడకండి, మంచి వర్తమానం. నీ బాధలు, నీ బంధకాల నుంచి విడుదల చేస్తాడు. ఇక నాకు ఏ ఆశ లేదు, నిరీక్షణ లేదు అనే వారికి నిరీక్షణ కలిగేటట్లు మంచి వార్త ఇస్తాడు. ఒక ఆశ పుడుతుంది. ఈ 2021 11 మాసాలు గతించిపోయిన వేళలో ఏమేమి మేలు పొందారో తెలియదు. ఒక్కొక్క మాసంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, 11 మాసాలు ఎంత మేలు పొందారో తెలియదు. డెఫినెట్గా తప్పకుండా మీరందరూ మేలు పొంది ఉన్నారు. కానీ నేను చెప్పబోయే మంచి వార్త ఏమిటో తెలుసా? 11 మాసాల్లో పొందిన మేలు కన్నా రెండంతల మేలు మీరందరూ పొందుతారు. రెండంతల మేలు పొందుతారు. ఆ మేలు చిగురిస్తుంది, ఆ గుడ్నెస్ ఇంక్రీజ్ అవుతుంది, అభివృద్ధి చెందుతుంది. ఇంతవరకు ఎన్ని మేలు పొందారో జ్ఞాపకం చేసుకోండి. ఇక నుంచి ఈ మాసములో దేవుడు మీకు ఇవ్వనై ఉన్నది 11 మాసములో పొందిన మేలు కన్నా ఈ మాసములో, డిసెంబర్ మాసములో, డబల్ మేలు దొరుకుతుంది. అందరికీ ప్రభువు డబల్ 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 మేలు, రెండంతల మేలు మనకిస్తాడు. అందుకే ఈరోజు ఈ ఆదివారం నాడు ఇక్కడ చేరిన ప్రతి వ్యక్తి, యేసయ్యా నా ఇంటికి రా, నా హృదయంలోనికి రా, నా కుటుంబంలోనికి రా, నా ఇంటికి సమాధానకరమైన వర్తమానం అందించి ప్రభువా, విడుదల కలిగించేయి, సహాయకుడుగా రా, రక్షకుడుగా రా, ప్రశాంతమైన రాజుగా వచ్చి మా ఇంటికి షాలోం, సమాధానం ప్రకటించయ్యా. మేమింతవరకు పొందిన మేలు ఒక ఎత్తైతే ఈ రానయ్యున్న మాసము నుంచి అధికమైన మేలు, రెండంతల మేలు పొందేటట్లు సహాయం చేయదేవాని మీరు ఉన్న చోట మీ హృదయంలోనికి మనసారా ఈరోజు స్వీకరించండి. ప్రభు చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు, నీవెప్పుడైతే ఆహ్వానిస్తావో ఈరోజు కళ్ళు మూసుకుని ప్రభువా రా, రమ్ము రమ్మని ఆహ్వానిస్తావో, ఒక మాట నిజం, నీవు ఎవరినైతే రమ్మన్నావో ఆ యేసు రాజు నీ యొద్దకు వస్తాడు, నీ యొద్దకు వస్తాడు. తల్లు ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇదిగో చూడండి, నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన రమ్మని ఆయనకి స్వాగతం పలుకుతావా ఈరోజు? మానవ జాతికి రక్షణని మార్గము ప్రభు వచ్చినుగా,
సత్యము జీవము ఆయనే అనుచు వాక్యము మనకు తెలిపినగా మానవ జాతికి రక్షణనీయ మార్గముగా ప్రభు వచ్చెనుగా సత్యము జీవము ఆయనే అనుచు వాక్యము మనకు తెలిపినగా ఇది సుదినం శుభ తరుణం సంతోషిస్తేసుని ఆహ్వానం వల్లసిందరికి భాగ్యం శ్రీస్తేసుని ఆహ్వానం మనకందరికి భాగ్యం ఇది సుదినం శుభ సమయం ఇది సుదినం శుభ సమయం సమాధాన వార్తతో వచ్చుచున్నాడు, మీకు సమాధాన వర్తమానం తెలియచేయుచున్నాడు, నీ రాజు నీకు నిరీక్షణ కలుగు చేయుచున్నాడు. వ్యాధి బాధలు ధరణిని బాప యేసే సిలువను మోసెనుగా రక్తమునిచ్చి మృత్యువు గెలిచి మృత్యురాజ్యములు తెచ్చెనుగా వ్యాధి బాధలు ధరణిని బాప యేసే సిలువను మోసెనుగా రక్తమునిచ్చి మృత్యువు గెలిచి మృత్యురాజ్యము తెచ్చెనుగా ఇది సుదినం సమయం శుభ సమయం ఇది శుభ సమయం మనకొందరికి మనకొందరికి శుభ సమయం. యేసురాజా నీకు వందనాలు. ఏ పాటి వారు అని మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని మా మధ్యకి చిన్న బిడ్డగా పశువుల తొట్టిలో పరుండబడి ఉన్నావు. నీ యొక్క మెగా పవర్ అంతా పక్కన పెట్టావు. దీనుడవై ఒక మైక్రోచిప్గా మా మధ్యకు వచ్చావు. మానవాళి హృదయంలో స్థానాన్ని కోరుచున్నావు. నీ బిడ్డలు నీ సన్నిధిలో ఉన్నారు. ఎవరు ఏ బాధలు తెచ్చుకున్నారు, ఏ కష్టాలతో వచ్చారు, ఏ కన్నీటితో వచ్చారు, ఏ భయాలతో వచ్చారు, యేసురాజా మా రాజువు నీవు, నా రాజువు నీవు. ప్రతి వాని హృదయంలోకి రమ్ము, రక్షణ కలుగు చేయము, సహాయం కలుగు చేయము, సమాధానము కలుగు చేయము. రెండంతల మేలుతో మమ్మల్ని దీవించము. ఎవరైతే ప్రభువా నిన్ను మా హృదయంలోకి రమ్మని ఈరోజు అడిగారో వారు హృదయములకు వస్తున్నావు, వారికి సమాధాన వర్తమానం అందిస్తున్నావు. భయపడకుడి, దేవుడు మనకు తోడై ఉన్నాడు. నీ మాట నెరవేర్చమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు చక్కని వర్తమానాన్ని విని ఉన్నాం. చాలా విలువైన దేవుని యొక్క వర్తమానాన్ని అందించినటువంటి దైవజనులు రెవరెండ్ మార్కు శాన్స్ గారికి సంఘం తరఫున ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ చప్పట్లు కొట్టి వారిని సంతోషపడదాం. దేవుడు ఈ వారంలో మీ కుటుంబాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో దేవుడు మీకు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి కృతజ్ఞతగా కానుకలు సమర్పించేవారు ముందుకు రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గమనించ